Ready to move in premium triplex villas at Bachupalli APR Projects. ఈ రోజు మన అమ్మక ప్రేమతోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అన్నమాట. స్పెషల్ గెస్ట్ నేను ఎందుకు చెప్పాను అంటే, సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఆ హీరోయిన్ ఎప్పుడు కూడా మనకు గుర్తుంటారు అన్నమాట. షీఈస్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ ప్రతీష గారు. ఈ రోజు వాళ్ళ మదర్ అండ్ బ్రదర్ ఈ షోకి రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. కృష్ణ, ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి ఇంటర్వ్యూ. యాక్చువల్లీ నేను స్పెషల్ గా వచ్చింది ఏంటంటే మీతో ఉన్న ఫ్రెండ్షిప్. థ్యాంక్ యూ కృష్ణ. నీకు ప్రతీష కాందం రాలేదనుకుంటా కదా, అలా అమ్మ గురించి ఏం చెప్తాను ఈరోజు? ఫాదర్ చనిపోయినప్పుడు నేను చాలా చాలా చిన్నగా ఉండేవాడిని అప్పుడు. కానీ అప్పటి నుంచే అమ్మ కష్టాలు బాగా అబ్జర్వ్ చేశారు. అమ్మ డ్యువల్ రోల్ పోషించాల్సి వచ్చాయి. ఒక స్టేజ్ వచ్చాక అమ్మ ఫాదర్ పొజిషన్కి వెళ్ళిపోయి అక్క మదర్ పొజిషన్కి వచ్చేసింది. నాకేమైనా కావాలంటే నా అక్క దగ్గరికి ఎక్కువ వెళ్ళారు. అమ్మ ఏంటంటే పెద్దరికంగా ఉండేవాళ్ళు. చిన్న భయం బెడుకుండే నాకు. ఇప్పుడు కూడా ఎక్కువ మమ్మీ అక్కను కొట్టేదా నిన్ను కొట్టేదా? అబ్బాయి ఇద్దరికి సన్నగా కొట్టేవాడు. అబ్బాయి ఇద్దరికి సన్నగా కొట్టే అంతగా నచ్చిన పాయింట్ ఏంటి యుద్ధం చేసి పెళ్లి చేసుకోవడానికి? చాలా అందంగా ఉండేవాడు, చాలా అందంగా ఉండేవాడు. ఇంట్లో పనిచేస్తుందా ప్రత్యూష? ప్రత్యూష పనిచేస్తుంది, బట్ కోపం వస్తే మాత్రం ఎక్కువ చేస్తుంది. ఎలా అంటే, అతను హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంది. అక్కడ నేర్చుకున్న వంటలన్నీ తీసుకొచ్చి మాకు ఎక్స్పెరిమెంట్ చేసి మమ్మల్ని చంపేస్తుంది. బ్రెడ్ ఉప్మా చేస్తా అనేది, చికెన్ ఫ్రై, చికెన్ 65, చికెన్ 35 అని చెప్పి మాడగొట్టేసి పెట్టేసి. అక్కడ రాయలసీమలో గుళ్ళు అయింది సాంగ్ పెట్టేది. నిరమ్మ గారు ఎలా ఉండేది ప్రత్యూష గారికి? తిడుతూ ఉండేది, తిడుతూ ఉండేది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రత్యూష గారు మారారు అనొచ్చా, లేకపోతే ప్రత్యూష గారిని కావాలని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ స్థాయికి తీసుకెళ్లి తన్ని చంపారు అని చెప్పొచ్చు? సిద్ధార్థుని అతిగా నమ్మింది. ఆ ఒక్క గడియ గడిచి ఉంటే ప్రత్యూష బతికేదేమో అని ఇప్పటికి నేను కొన్ని లక్ష సార్లు అనుకుంటాను. హాస్పిటల్లో స్ట్రక్చర్ మీద అలా శవంలో పడినప్పుడు చూసినప్పుడు ఫస్ట్ ఫీలింగ్ ఏంటండి? చాలా మంది చెప్పడం ఏంటంటే, ఒక తల్లిగా మిమ్మల్ని ఎలా చేయట్లేదు రూమ్ లోకి అనేది నేను విన్నాను. మేము ఎంత అడిగినా లోపలికి వెళ్ళని వారు, పోనీ మాట్లాడదాము అని అంటే కూడా లోపలికి పోనివారు. 3 అవర్స్ మమ్మల్ని అలా నిలబెట్టేశారు. 9:30-10:00 డాక్టర్ గారు వచ్చారు. నన్ను అడిగారు, ప్రత్యూష ఇట్లా మోషన్ చేసిందండి డ్రెస్ లో, ఇంటికి వెళ్ళి ఒక డ్రెస్ తెమ్మానండి. మోషన్ అయింది, ఇంకో డ్రెస్ అనొక నాకు ఒక హోప్ వచ్చింది, బతికుంది కదా అనుకోని నేను తర్నాకి వెళ్ళి డ్రెస్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయాం. హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు డ్రెస్ తీసుకున్నారు. డ్రెస్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు. డ్రెస్ తీసుకుని లోపలికి వెళ్ళిన హాఫ్ అన్ అవర్కి ప్రత్యూష చనిపోయిందని డిక్లేర్ చేశారు. తర్వాత కూల్ గా ఆలోచిస్తే నాకు అర్థమైంది, ఆ డ్రెస్ పైన ఉన్నాయన్ని కూడా సాక్ష్యాలు దొరకకుండా అన్ని తగలబెట్టేసి. పోస్ట్ మార్టం ఏం చేయలేదు? పోస్ట్ మార్టం చేశారండి. చేసినప్పుడు బాడీ మీద ఏమేమి ఘాట్లు ఘాట్లు ఉన్నాయి? ఇక్కడ అన్ని ఘాట్లు ఉన్నాయి. ఇక్కడ అంతా తొడల మీద ఘాట్లు ఉన్నాయి, చెస్ట్ మీద, బ్రెస్ట్ మీద ఘాట్లు ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ పడితే ఇక్కడ 4 ఘాట్లు, ఇక్కడ 1 ఘాట్ ఉంది. ఇలా మునిస్వామి గారు చెప్పారు కదా, ప్రత్యూష తొడల మీద ఒకరికంటే ఎక్కువ వాళ్ళది ఉన్నది, సో ఇది సామూహిక అత్యాచారం. ఆ అమ్మాయిని చాలా సార్లు అత్యాచారం చేశారు, ఒక్కరు చేయలేదు, చాలా మంది చేశారు. ఇష్టానుసారంగా నా బిడ్డ జీవితంతో ఆడుకున్నారు.